ట్రస్ట్ కల్పిస్తున్న అవకాశాలతో నిరుద్యోగ యువతి యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎంబీఎం కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ అభ్యర్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించడాన్ని ట్రస్ట్ నిర్వాహకులని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితంలో ఎవరు ఓడిపోరని ఎక్కడో అక్కడ స్థిరపడతారని పేర్కొన్నారు. ఎన్ని పనులు చేసినా అంతిమ లక్ష్యంగా గౌరవపద ఉద్యోగం పొందాలన్నదే ప్రతి ఒక్కరి ఉద్దేశమని అన్నారు. నేటి విద్యార్థులు చదవడం కంటే వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా చదివి ఆ వెంటనే నోట్స్ రాయాలని సూచించారు. ముఖ్యంగా ప్రతిరోజు పత్రికలు చదవడం అలవర్చుకోవాలని, పత్రికలు చదవడం ద్వారా సగానికి పైగా లక్ష్యాన్ని సాధించినట్లే అని అన్నారు. ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు వేసినా అందులో నాకు రావాలి అనే పట్టుదలతో చదవాలని కోరారు. ఉద్యోగం సాధించాలంటే ప్రతి ఒక్కటి అవగాహన చేసుకుని విషయ పరిజ్ఞానంతో ఆన్సర్ చేయాలని కోరారు. పరీక్ష కూడా ఎలా రాయాలి, ఎంత సమయంలో రాయాలి అనే విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కష్టపడి ఇష్టంగా చదివితే దేన్నైనా సాధించవచ్చన్నారు. ఈ భోజన కార్యక్రమాన్ని సహకరిస్తున్న దాతలకి కూడా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, కన్వీనర్ అక్కినపల్లి మీనయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి పి నర్సిరెడ్డి, సయ్యద్ హషం, పాలడుగు నాగార్జున, ఎండి సలీం, తుమ్మల పద్మ, పరిపూర్ణ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.